అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర మంత్రులు తెలంగాణ బాట పట్టారు బీజేపీ గెలుపే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఇవాల హుజూరాబాద్ లో జరిగే జనగర్జన సభకు కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ రానున్నారు కాసిపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకొనున్న రాజనాథ్ సింగ్ 1 గంట తర్వాత హుజూరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మహేశ్వరం నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఇప్పటికే సభకు సంబంధించి బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు హుజూరాబాద్ లో జరిగే జనగర్జన సభకు కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ రానున్నారు కాసిపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకొనున్నారు రాజనాథ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర మంత్రులైతే తెలంగాణ బాట పడుతున్నారు రాజనాథ్ సింగ్ ఈ రోజు తెలంగాణకు రాబోతున్నారు రాజనాథ్ సింగ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ बीजेपी अभ्यर्थुल प्रकटन को मुदे एलक्षन प्रचार पैन दूकड़ेकु इप्के शेड्यूल विद नेपथ्य तेलंगाना व्याप्त प्रचार पर्वा मुम्मन चेसी इंदो भाग वरस केन्द्र मंत्रा తెలంగాణలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించబోతున్నారు రెండు నియోజకవర్గాల్లో ఆయన ప్రచార సభలకు సంబంధించినటువంటి జనగర్జన సభల్లో ఆయన పాల్గొన్నారు 12 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరుకుంటారు హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించేటువంటి జనగర్జన సభలో ఆయన 1 గంటకు పాల్గొంటారు అక్కడ దాదాపు గంట సేపు గడుపునున్నారు 2:30కు మళ్ళీ ఆ హెలికాప్టర్లో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుండి బై రోడ్ ద్వారా మహేశ్వరం నియోజకవర్గంలో జరిగేటువంటి జనగర్జన సభలో కూడా ఆయన పాల్గొంటారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సందర్భం కనబడుతుంది హుజూరాబాద్లో నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈటల రాయందర్ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో దగ్గర నుండి పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అందల శ్రీరాములు యాదవ్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏదైతే సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రెండు నియోజకవర్గాలపైన కూడా బీజేపీ చాలా హోప్స్ అయితే పెట్టుకుంది ముందుగా ఏదైతే ఇప్పటికే గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టి ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులను పర్యటించే విధంగా షెడ్యూల్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే సాత్వి నిరంజన్ ఇటు ముషిరాబాద్ నియోజకవర్గంలో అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించి మత్స్యకారుల సమావేశంలో కూడా పాల్గొన్నటువంటి సందర్భం కనబడుతుంది ముందుగా ఏదైతే బీజేపీ బలంగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో పైన ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండే విధంగా షెడ్యూల్ అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది అందులో భాగంగానే ఈరోజు రాజనాథ్ సింగ్ హుజూరాబాద్ నియోజకవర్గం అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచార సభల్లో పాల్గొన్నారు ఈ సభ ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడం అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి ఎలాంటి పురోగతి భారతదేశం సాధించింది ఇంటర్నల్ సెక్యూరిటీ అయితేనేమి అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి స్థాయికి ఇండియా ఎదిగింది అనే అంశాలను ఆయన వివరించే అవకాశం అయితే ఉన్నట్టుగా బీజేపీ చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఈ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూనే మరొకవైపు ఈ స్కీమ్లకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలపైన కూడా కొంత కసరత్తు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు మనం ఈ సభావేదిక ద్వారా రాజనాథ్ సింగ్ ఇంకా ఏమైనా ప్రకటనలు చేయబోతున్నారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శలు చేయబోతున్నారా లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపైన ఉన్నటువంటి పురోగతిని మాత్రమే వివరిస్తారన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు సభల్లో ఆయన పాల్గొనబోతున్నాడు ఇటు హుజూరాబాద్ సభ అదేవిధంగా మహేశ్వరం సభల్లో ఏ మేరకు బీజేపీ నేతలు కూడా సక్సెస్ చేస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అంటే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణకు వచ్చి ప్రచార పర్వంలో ముందుకెళ్తున్నారు అంటే బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళే ఆలోచనలో ఉంది బీజేపీ బీజేపీ ముందు నుండి కూడా ఫుల్ ఫోకస్ అయితే తెలంగాణ మీద పెట్టింది కేంద్ర మంత్రుల పర్యటనలు వరుసగా ఉండే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఒక కేంద్ర మంత్రి తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఉండే విధంగా షెడ్యూల్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇప్పటికే మనం చూసుకోవచ్చు అమిత్ షా ఈ నెల 10వ తేదీన రావడం జరిగింది ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది అదేవిధంగా అట్ ది సేమ్ టైం కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించి మేధావుల సదస్సులో పాల్గొనడం జరిగింది నిన్న సాధ్వి నిరంజన్ కూడా రెండు నియోజకవర్గాలలో పర్యటించడం జరిగింది ఇటు అంబర్పేట నియోజకవర్గం అదేవిధంగా ముషిరాబాద్ నియోజకవర్గంలో ఆమె మత్స్యకారులకు సంబంధించినటువంటి సభా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈరోజు రాజనాథ్ కూడా రెండు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది రేపు ఇంకా స్మృతి ఇరానీ అదేవిధంగా అంటే వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలు అయితే ఉంటున్నాయి అందులో భాగంగా స్మృతి ఇరానీ అదేవిధంగా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ज्योतिरादित्य सिंधिया अदे विधंगा देवेंद्र फडणवीस महाराष्ट्र डिप्यूटी सीएम यूपी सीएम योगी आदित्यनाथ इट्ला केंद्र मंत्रुल परिस्थितुल पाटु बीजेपी अधिकारंलो उन्नटुवंटि प्रांताल सीएमलु असम सीएम లాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆయా ఆ గతంలో వాళ్ళు పర్యటించినటువంటి ప్రాంతాలు అయితేనేమి అదే విధంగా వారు ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఎక్కువ ప్రభావం ఉండబోతుంది ఉదాహరణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఇటు బైంసా ప్రాంతాల్లో పర్యటించే విధంగా ఓల్డ్ సిటీలో పర్యటించే విధంగా ఆయన షెడ్యూల్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అదే విధంగా అస్సాం సీఎం ను ఇటు వరంగల్ లో గతంలో ఆయన పర్యటించడం జరిగింది ఇప్పుడు మరోసారి అక్కడనే ఆయన షెడ్యూల్ ఖరారు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసిందో కేంద్ర మంత్రుల పర్యటనలు వరుసగా పెడుతూ ఎలాంటి ప్రచార పర్వాన్ని కొనసాగించిందో అదే తరహా వ్యూహాన్ని అయితే ఎన్నికల్లో అవలంబించబోతుంది ఒక భారీ బీసీ గర్జనను కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది సికింద్రాబాద్ లో బీసీ గర్జన సభకు నరేంద్ర మోదీని ఆహ్వానించాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది సుమ అజయ్ అంటే ఈ నేతలంతా ఏ అంశాలను ప్రధానంగా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది వేటి మీద వీళ్ళు ఫోకస్ చేశారు వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి గాని అదే విధంగా ప్రధానమంత్రి గాని వీళ్ళంతా కూడా రెండు అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు ఒకటి తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ప్రాత్రయింది ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణకు ఇచ్చినటువంటి నిధులేంది ఆయా శాఖల వారీగా అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి దాదాపు 5000 కోట్లకు ఇచ్చామని చెప్పి రహదారులకు సంబంధించి అయితే దాదాపు 100000 కోట్ల వరకు నిధులు ఇచ్చామని చెప్పి గతంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల శాతానికి ఇప్పుడు డబుల్ చేసినామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇది అభివృద్ధికి సంబంధించిన అంశం ఒకవైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పాలన పరివార పార్టీలు అదే విధంగా ఏదైతే ఏటీఎం లాగా మారినటువంటి కాళేశ్వరం అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అంటే టార్గెట్ చేయడం జరుగుతుంది అవినీతిని అంతం చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని అయితే ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఒక 75 పేజీలకు సంబంధించినటువంటి ఒక బుక్లెట్ ను కూడా తయారు చేసి ప్రజల్లోకి పంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏందన్న అంశాలను పూర్తి స్థాయిలో వివరిస్తూ ఆ బుక్లెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు సుమ థాంక్యూ అజయ్